రెండు వేల ఇరవై మూడు ఎన్నికలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు మూడోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగా నియోజకవర్గ నగరాల్లోని ప్రతిపక్ష నేతల్ని పార్టీలో కలుపునేందుకు ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు అయితే ఇప్పుడు కేసీఆర్ చూపు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవ్వకుండా ఉండేలా స్కెచ్ కూడా రెడీ చేస్తున్నారు ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయ మోగించేలా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు అయితే పార్టీని బలోపేతం చేసేలా ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను బీఆర్ఎస్లో ఆహ్వానిస్తున్నారు ఇక ఇలాంటి టైంలో వాళ్లకు గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు కోనేరుచింది నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో తమదేన ముద్ర వేసుకుంది ఈ కోనేరు కుటుంబం దీంతో కోనేరు కుటుంబం తమతో కలిస్తే గెలుపు తమదే అవుతుందనే ఆశతో వారిని పార్టీలో ఆహ్వానించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దీని ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపక్షాలకు బ్రేక్ వేసి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు అయితే ఇందుకోసం కోనేరు చిన్ని కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది ఈరోజు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఈ వార్తలు నిజమేనని చిన్ని వర్గీయులు కొందరు చెప్తున్నారు కోనేరు కుటుంబానికి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎనలేని ప్రజాదరణ ఉన్న దివంగత నేత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు రాజకీయ వారసుడిగా వచ్చిన కోనేరు చిన్నికి మాత్రం కాలం కలిసి రాలేదు ఒంటిరిగా పోటీ గెలిచే సత్తా ఉన్న సమయంలోనూ పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీటు కేటాయించి పార్టీ ఓటమికి కారణమయ్యాడు పొత్తులో భాగంగా రెండు వేల తొమ్మిదిలో టికెట్ను కమ్యూనిస్టు పార్టీకి కట్టబెట్టి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు కోనేరు చిన్ని రెండు వేల పద్నాలుగులో టికెట్ దక్కినా తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరి స్వరాష్ట్రానికి సాధించిన టైంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలకి మూడేళ్ల ముందుగానే కార్యాచరణ మొదలుపెట్టిన కోనేరు చిన్ని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఏకంగా ఆమరణ దీక్షకు దిగడం అప్పట్లో సంచలనం రేపింది తొంభై ఆరు పాటు దీక్ష చేసి కోమా స్టేజ్ కు చేరిన కోనేరుచిన్ని దీక్షను అప్పట్లో ప్రభుత్వం బలవంతంగా భగ్నం చేసింది క్లీన్ ఇమేజ్ తో పట్టుదలతో నియోజకవర్గ ప్రజలకు ప్రతిపక్ష నేతగా నిరంతర సేవలందించి చిన్నికి మరోమారు టీడీపీ అధినాయకత్వం కలవడానికి గురి చేసింది సార్వత్రిక ఎన్నికల్లోనూ మహాకూటమితో పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు పలికింది పార్టీ నిర్ణయాన్ని శిరసావహించిన కోనేరు చిన్ని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకట్రావు గెలుపునకు అవిశ్రాంత కృషి చేశారు అనంతరం టీడీపీ అధినాయకత్వం చేసిన వరుస తప్పులను గుర్తు చేసుకుంటూ కేడర్ నిర్ణయం మేరకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రెండు వేల బీజేపీలో చేరారు తండ్రి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన సమయంలో తెర వెనుక వెన్నముకలా మారిన కోనెరు చిన్ని అలియా సత్యనారాయణ తండ్రి మరణాంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి తండ్రి మరణాంతరం పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీకి వెన్నదన్నుగా నిలిచారు కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిపోటములను నిర్దేశించే నిర్ణయాత్మక శక్తిగా మారారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ కోనేరు చిన్ని రాకతో జోరందుకుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం నుంచి కోనేరు చిన్నిని బరిలోకి దింపి కొట్టాలని భావిస్తోంది అయితే కొత్తగూడెం జిల్లాపై బీజేపీ అధిష్టానం సరైన దృష్టి సారించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కోనేరు చిన్నిని పార్టీలో చేర్చుకోవాలని భావించారు సీఎం కేసీఆర్ కొందరు మధ్యవర్తుల ద్వారా సందేశం కూడా పంపించారు బీజేపీ ఆధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించకపోవడం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని కేసీఆర్ హామీ ఇవ్వడం కాంక్ష అయిన జిల్లా పోడు రైతాంగానికి పోడు పట్టాల పంపిణీ కొత్తగూడెం పట్టణంలో సింగరణి స్థలాల క్రమబద్దీకరణ వంటి వాటిని అమలు చేయడంతో కేడరిణయం మేరకు ఎట్టకెలకు సీఎం కేసీఆర్ ను కలిశారు కోనేరు చిన్ని కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వనమాకు కట్టబెట్టిన కేసీఆర్ విజన్ విధానం ఏకీభవించి బీఆర్ఎస్ లో చేరికకు ఓకే చెప్పారు తక్షణమే బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను భవిష్యత్తును కోల్పోవడానికి సిద్ధమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే తన అనుచరులు ముఖ్య నేతలతో కలిసి బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కోనేరు చిన్ని అయితే బీజేపీ అభ్యర్థిత్వాన్ని తృఢపాయంగా వదిలిన కోనేరు చిన్నికి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫరేంటి ఈసారైనా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కోనేరు చిన్ని అడుగుపెట్టాలని పరితపించే ఆయన క్యాడర్ కోరిక ఫలిస్తుందా బీఆర్ఎస్ బలోపేతానికి రాబోయే ఎన్నికల్లో గెలుపుకు ప్రతిపక్షాలు చెక్ పెట్టాలని యోచనలో కోనేరు చిన్నిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ చిన్నీకి పార్టీలో ఎటువంటి స్థానం కల్పిస్తారో తెలీదు కానీ చిన్ని రాజీనామాతో బీజేపీకి మాత్రం జిల్లాలో కోలుకులని ఎదురుదెబ్బ మాత్రం తగిలింది